అందరికీ నమస్కారం. ఈరోజు మేము గోశాల 7వ వార్షికోత్సవంకి వెళ్ళాము. ఇక్కడ 30 గోవులను సంరక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించారు మరియు తులసి పూజ, హోమం కూడా చేశారు. వచ్చిన అందరితో గోపూజ కూడా చేయించారు. ఈ వీడియోలో మేము గోపూజ ఎలా చేసుకున్నామో, గోవ్రత కథలు, గోవి యొక్క గొప్పతనం మాకు తెలిసిన మరియు విన్న కథల ప్రకారంగా చెప్తాను. మొదటిసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగిందంట, ఈ లోకంలో చాలామంది ఎన్నో పాపాలు చేస్తున్నారు. స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంట్లు అని దోషం కూడా చేస్తున్నారు మరియు పరులను హింసిస్తున్నారు. ఇన్ని పాపాలు చేసిన వారికి పరమశివుడు ఎలాంటి పరిహారం చెప్పాడంటే, గోమాతలో సమస్త దేవతలు ఉంటారు, గోవును పూజించిన సర్వ పాపములు నశిస్తాయి అని చెప్పారు. అన్నిటికన్నా గొప్పనైన వస్తువు గోవులే అని వశిష్ఠుడు చెప్పాడంట. అన్ని ప్రాణులు రక్షింపబడుతున్నాయి అంటే గోవుల వల్లనే అని అన్నారు. అందుకే గోదానం చేయడం వలన అన్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది అని అంటారు. మొదటిగా ఈ పూజలో భాగంగా హోమం చేశారు. ఆవుకి సంబంధించిన స్తోత్రాలు గోమతి విద్య వ్యాసుడు రాశాడు. వాటికి సంబంధించిన మంత్రాలతో హోమం పూర్తి చేశారు. ఇంకా అయ్యగారు కొన్ని పరిహారాలు చెప్పారు. దానిలో ఒకటి, పెళ్ళి త్వరగా అవ్వాలి అంటే ఆవు పెండతో దీపం చేసి ఒక వత్తిని వేసి ఆవు నెయ్యి వేసి దాన్ని వెలిగించాలి. దీన్ని గోశాలలో వెలిగించాలి అన్నారు. అంటే ఎక్కడైతే ఆవులు ఉంటాయో వాటికి ఇబ్బంది అవ్వకుండా వెలిగించాలి. ఒకవేళ మనకి గోశాల దగ్గరలో లేకపోతే తులసి కోట దగ్గర అయినా వెలిగించవచ్చు. ఎలా అంటే, నాకు వివాహం అవ్వాలి అని నమో గోభ్యః శ్రీమతేభ్యః అనే మంత్రం 108 సార్లు ప్రతిరోజు చదువుకోవాలి. ఇలా 41 రోజు చేయాలి. చేశాక మన కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. రెండవ పరిహారం, సంతానం కలిగి పిల్లలు మనం చెప్పిన మాట విని మన ఆధీనంలో రావాలి అంటే వ్యాసుడు ఒక మంత్రం చెప్పారు. అది 41 రోజులు గోశాలలో అన్నీ కడిగి గడ్డిని శుభ్రం చేసి పెండ ఉంటే దాని పక్కన వేసి ఒక మూలలో కూర్చొని మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, శ్రీ నందిన్యే నమః. ఈ మంత్రాన్ని ఆవుకు సేవ చేసిన తర్వాత చదువుకోవాలి. ఒక పాత్రలో ఆవు పాలు పోసి దాని మీద చేయి పెట్టి ఈ మంత్రం 300 సార్లు చదువుకోవాలి. ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునే పరిహారం. ఇలా 41 రోజులు చేయడం వలన కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడని నమ్మకం. ఇప్పుడు చెప్పేది చివరి పరిహారం. దీనిలో 21 రోజులు సురభి మంత్రం పఠించాలి. ఆవు దూడ ఉన్న ఒక ప్రతిమని పెట్టుకొని ఒక 3 కోరికలు ఒక కాగితంలో రాసి అది ఆవు దూడ దగ్గర పెట్టి అక్షింతలు వేసి రోజు పూజ చేసుకోవాలి. దీపం పెట్టాక ఓం శ్రీ సురభ్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు 21 రోజులు చేయాలి. ఇంకా బెల్లాన్ని ప్రసాదంగా పెట్టాలి అన్నారు. ఆ ప్రసాదం కుదిరితే గోమాతకు తినిపించవచ్చు. 21 రోజులు అయ్యాక ఆ కాగితం ఏదైనా గుడిలో రావి చెట్టు కానీ ఏదైనా చెట్టు ఉంటే దానికి కట్టేయచ్చు. ఇప్పుడు మా అందరితో ఒక పూజ చేయించారు. ఒక విస్తరాకు, పూలు, పండ్లు, అక్షంతలు, పెండ, పసుపు, కుంకుమ, కొన్ని నీటిని ఇచ్చారు. పెండతో ఒక గౌరమ్మలా తయారు చేసుకొని ఆ గౌరమ్మకి పసుపు, కుంకుమ, ఇంకా మిగతా వాటితో పూజ చేయించారు. ఇదేంటి పెండతో గౌరమ్మ చేయమన్నారు అని ఆలోచించేలోపే అయ్యగారు ఒక కథను చెప్పారు. అది 33,000 దేవతలు అలసిపోయి విశ్రాంతి కోసం భూమి మీదకు వచ్చారు. అప్పుడు అన్ని దిక్కులా చూశాక వారికి ఆవులు ఎంతో పవిత్రంగా కనిపించాయి మరియు అవి చాలా దయగల జీవులు కాబట్టి ఆవు శరీరంలో విశ్రాంతి కోసం వెళ్తారు.
అన్ని దేవతలు అన్ని భాగాల్లో ఉన్నాక లక్ష్మీదేవికి చోటు లేక ఆవు దాని గోమయం చోట తప్ప ఎక్కడా చోటు లేదు అనడంతో లక్ష్మీదేవి ఆ పెండ ఉండే చోటున నివసిస్తుంది. కాబట్టి పెండని లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేయించారు. ఇంకా 4 కథలు చెప్పారు, కానీ వీడియో ఎక్కువ లెంతీ అవుతుంది అని ఈ ఒక్క కథతో ఆపేస్తున్నాను. పూజ అయ్యాక ఆ గౌరమ్మ మిగతా పూలు పండ్లు అక్షంతలు ఇంటికి తీసుకెళ్ళి మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. గోపూజ అయ్యాక తులసి పూజతో ఈ 7వ వార్షికోత్సవం పూర్తి చేశారు. ఈ వీడియోలో చెప్పినవన్నీ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయ్యగారు మాకు ఎలా అయితే చెప్పారో మీకు అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అని అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.